రాత్రి నాడు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడని అన్నారట. ఈరోజు సోంబేర్ రాజు పవన్ కళ్యాణ్ గురించి మోదీ గారు ఆయనతో చెప్పారట. ఎప్పుడు? 2013లో. అసలు ఈయన ఎప్పుడైనా మోదీ గారిని కలిశారా? ఈయనే అధిపతి చెయ్యాలని ఈ పెయిడ్ మీడియా ఎవరో మొత్తం మీదకి రాత్రి పగలు ఇదే స్టోరీలు చెప్తుంది. పవన్ కళ్యాణ్ తమ్ముడు ఇప్పటికే నా బుద్ధి రాలేదా? వాళ్ళేంటి 1% ఓటు శాతం లేనో నిన్ను అధిపతి చేయడం ఏంటి? నువ్వు దాన్ని నమ్మి పొంగిపోవడం ఏంటి? ఎన్ని రోజులు ఇలాగ ఇంకా మోసపోతా? నాగార్జున సాగర్లో కాదు పోటీ చేసేది నీకు ఓట్ బ్యాంక్ లేని దగ్గర. తిరుపతిలో నీకు 5% ఓట్ బ్యాంక్ ఉందని ఇప్పుడు కూడా ఎలక్షన్లో తెలిపింది కదా, వాళ్ళకు 1% లేదని. నువ్వు పోటీ చేయకుండా నీకు డబ్బిచ్చారా? మోసం చేస్తున్నారా లేదా ఒప్పించారా? దేని కొరకు? ఎంతకాలం నీ ఫ్యాన్స్ నువ్వు మోసం చేస్తావు? బయటకు వచ్చాయి తమ్ముడు. నీకు నిజంగా బాగుపడాలంటే మీ అన్నయ్య దగ్గర కొంతైనా నేర్చుకో. ఆయన కాంగ్రెస్ ద్వారా పార్టీ పెట్టాడు, కాంగ్రెస్లో విలీనం అయిపోయాడు. కనీసం 18% ఓట్ బ్యాంక్ వచ్చింది, ఎంపీ సీటు మినిస్టర్ పోస్ట్ వచ్చింది. నీకు ఏదీ లేదు. వాళ్ళు మాటలు అమ్ముతున్నారు, నువ్వు మాటలు తింటున్నావు, పొంగిపోతున్నావు. సోమవీర్ రాజా నీకు నాయకుడు? ఆలోచించు. ఇప్పటికైనా ఎందుకు నేను ఇంత ప్రేమతో నీతో మాట్లాడుతున్నానో ఆలోచించు. వాళ్ళేంటి, నీకేంటి, పొజిషన్ ఇవ్వడం ఏంటి? తిరుపతిలో నీ అభ్యర్థిని పెడితే మనం అంతా కలిసి పనిచేద్దాం, బీజేపీకి బుద్ధి చెప్తాం. ఎందుకంటే తెలుగు జాతి వారు, తెలుగు బిడ్డలందరూ, ఆంధ్ర తెలంగాణ వారు అందరూ బీజేపీకి ఇప్పుడు బుద్ధి చెప్పకపోతే స్పెషల్ స్టేటస్ ఇచ్చారా? లేదు. స్మార్ట్ సిటీలు కడతానన్నారు, ఇచ్చారా? లేదు. కోట్ల మందికి నిరుద్యోగ సమస్య తీర్చుతామన్నారు, తీర్చారా? లేదు. సరికదా, మన కోహినూరు వర్జ్రం, మన స్టీల్ ప్లాంట్, లక్షల మందిని పోషిస్తున్న స్టీల్ ప్లాంట్, 4 లక్షల కోట్లు ఉన్న స్టీల్ ప్లాంట్ 4,000కి అమ్మేస్తున్నారు. మన కోహినూరు వజ్రాన్ని తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడే కానీ మనం తెలుగు సత్తా చూపించకపోతే, అందుకే నేను ఢిల్లీలో ఉన్నాను, ఆ స్టీల్ ప్లాంట్ కొరకు ఫైట్ చేయడం కొరకే. రండి, అన్ని ప్రాంతాల వారు, ముఖ్యంగా అన్ని పార్టీల వారు కలిసి పనిచేద్దాం. ఒక్కరు కూడా బీజేపీకి తిరుపతిలో ఓటు వేయకూడదు. మన రాష్ట్రం మీద పౌరుషం ఉన్న ప్రతి ఒక్కరూ బీజేపీ రాష్ట్రీయ నేతలు అంటే దేశంలో ఉన్న నేతలకు మనం మెసేజ్ పెట్టాలి, మేము సహించాం, మేము కలిసి ఉన్నాం, మేము ఫైట్ చేస్తాం. మాకు బైబిల్ పార్టీ, భగవద్గీత పార్టీ కాదు కావాల్సింది, తెలుగు సత్తా, తెలుగు జాతి, తెలుగు మహిమ, తెలుగు విలువ. అందరం అని కలిసి పోరాడి గెలుద్దాం, బీజేపీని చిత్తుగా తిరుపతిలో ఓడిద్దాం. పవన్ కళ్యాణ్, ఇప్పుడైనా నీ క్యాండిడేట్ని తిరుపతిలో పెట్టి నీ ఆత్మను, నీ సోల్ని అమ్ముకోకుండా నీకున్న ఫ్యాన్స్ను నువ్వు కాపాడుకో, లేదా ఇంకా నాశనం అయిపోతావు.